సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడిని చూసి శూర్పణఖ మనసు పడుతుంది అయితే తాను వివాహితుడనని శ్రీరాముడు శూర్పణఖ కోరికను తిరస్కరిస్తాడు దాంతో సీతపై ప్రయత్నం చేయబోయిన శూర్పణఖ ముక్కును కోసేస్తాడు తన చెల్లెలికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక రావణుడు సీతను అపహరిస్తాడు లంకలో బంధించి పెళ్ళాడమని వేధిస్తుంటాడు సీత అపహరణ తర్వాత శ్రీరామచంద్రుడు ఎలాంటి వేదనకు గురయ్యాడు సీత ఆచూకీ తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నించాడు సీత ఆచూకిని బానరులు చెప్పిన తర్వాత లంక ప్రయాణం ఎలా సాగింది లంకను చేరుకోవడానికి రామసేతు నిర్మాణం ఎలా జరిగింది శ్రీరాముడు వానర సైన్యంపై రావణాసురుడు ఇంద్రజిత్ కుంభకర్ణుడు ఎలా మాయలు చేసి ముప్పతిప్పలు పెట్టారు రావణ సంహారం ఎలా జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే ఆది పురుష సినిమా కథ రావణాసురుడు అమరత్వం కోసం తపస్సు చేసే ఎపిసోడ్తో కథ మొదలవుతుంది రావణాసుర క్యారెక్టర్ను పవర్ఫుల్గా చూపించి కథపై ఆసక్తిని రేపడంలో ఓం రావత్ సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత మంచి యాక్షన్ ఎపిసోడ్ ప్రభాస్ ఎంట్రీ సినిమా మొదలైన పదిహేను నిమిషాల తర్వాత జరుగుతుంది సీతను రావణాసురుడు అపహరించడంతో అసలు కథ మొదలవుతుంది తొలి భాగంలో సీత అపహరణ సమయంలో జటాయువుతో ఫైట్ ఆ ఎపిసోడ్లో గ్రాఫిక్ వర్క్ ఆకట్టుకునేలా ఉంటుంది వాలి సుగ్రీవ మధ్య ఫైట్ రామసేతు నిర్మాణ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్గా కనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ కాస్త నిదానంగా నడిచినప్పటికీ దర్శకుడు సినిమాను టెక్నికల్గా బాగా డీల్ చేశాడనే చెప్పాలి కాకపోతే కథలో ఎక్సైట్మెంట్ లేకపోవడం కొంత నిరాశగా ఉంటుంది ఇక సెకండ్ హాఫ్లో రామసేతు నిర్మాణం సమయంలో సముద్రుడు రాముడు మధ్య నడిచే సీన్ ప్రేక్షకులకు గ్రాఫిక్ వర్క్ పరంగా కొంత అనుభూతిని కలిగిస్తుంది సంజీవిని పర్వతాన్ని ఆంజనేయుడు తీసుకురావడం అలాగే ఇంద్రజిత్తు కుంభకర్ణుడితో పోరాటాలు ఆసక్తికరంగా చిత్రీకరించారు రాముడు రావణుడు తొలిసారి కలుసుకునే సీన్ కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టెక్నికల్గా సినిమాను డీల్ చేసే క్రమంలో కథపరంగా జాగ్రత్తలు తీసుకోవడంలో తడబాటు కనిపించింది కథ కంటే టెక్నికల్ అంశాలే డామినేట్ చేశాయి అనిపిస్తుంది ఓవరాల్గా కథలో ఎమోషన్స్ ఎక్సైట్మెంట్ పెద్దగా కనిపించవు శ్రీరాముడుగా కొత్త లుక్లో ప్రభాస్ కనిపించారు అయితే మనకు రాముడు అంటే నీలమేహక శ్యాముడు అనే మనసులో ముద్రపడింది శ్రీరాముడిని బాడీ కలర్ నీలంలో లేకపోవడంతో కొంత కనెక్ట్ కావడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది శ్రీరాముడుగా ప్రభాస్ తెర మీద అద్భుతంగా కనిపించాడు సీతగా కృతీసనన్కు పెద్దగా పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేకపోయింది ఇక ఈ సినిమాలో పూర్తిగా డామినేట్ చేసినది రావణుడిగా సైఫ్ అలీఖాన్ అని చెప్పుకోవాల్సిందే లంకేశ్వరుడిగా సైఫ్ నటన బాగుంది అతడి ఆహార్యం హావభావాలు కొత్తగా ఉన్నాయి మండోదరిగా సోనాల్ చౌహాన్ షూర్పణఖగా తృప్తి తోడర్మల్ హనుమంతుడిగా దేవదత్త నాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్ పర్వాలేదు అనిపించారు ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే ఆదిపురుష్ సినిమాకు మొత్తంగా ప్రాణం పోసింది మ్యూజిక్ అజయ్ అతుల్ అందించిన పాటలు సినిమా చూసిన తర్వాత కూడా వెంటాడుతుంటాయి ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు అత్యంత బలమైన అంశంగా మారిందని చెప్పవచ్చు సినిమాను ఓ రేంజ్లో నిలబెట్టడంలో బీజిఎం వర్క్ చాలా బాగుంది ఇక విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్కు మించి ఉన్నాయని చెప్పవచ్చు ఇటీవలి కాలంలో త్రీడీ ఫార్మాట్కి సంబంధించి బెస్ట్ గ్రాఫిక్ వర్క్ జరిగిన సినిమాగా ఆది పురుషుని చెప్పుకోవచ్చు చాలా చోట్ల త్రీడీ ఎఫెక్ట్స్ థ్రిల్లింగ్ని కలిగిస్తాయి సినిమాటోగ్రఫీ విజువల్ ఫీస్ట్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ నాసిరకంగా అనిపిస్తుంది ఆర్ట్ విభాగం పనితీరు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీరాముడి జీవిత కథను ఆది పురుషుగా తెరకెక్కించారు అయితే కథపై కంటే టెక్నికల్ అంశాలపైనే దృష్టి పెట్టడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది అయితే రామాయణాన్ని క్రియేటివ్ లిబర్టీని వాడుకొని నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మోడర్న్గా టెక్నికల్గా చెప్పిన ప్రయత్నం అని అనిపిస్తుంది పెద్దలకు రామాయణం రకరకాలుగా చూసిన అనుభూతి ఉంది కాబట్టి వారికి ఈ సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు కానీ పిల్లలను విపరీతంగా అలరించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి కథకు సంబంధించిన ఎమోషనల్ ఎగ్జైట్మెంట్ కంటే టెక్నికల్గా ఈ సినిమా బాగా ఇంప్రెస్ చేస్తుంది కాబట్టి అంచనాలు లేకుండా వెళితే మంచి అనుభూతిని పంచే సినిమా ఆది